శాసన మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని ఏకంగా టీఆర్ఎస్ కలిపేసుకున్నది, ఇది సరైందా? ఇది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరిగిందా? రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో అప్రతిహతమైనటువంటి విజయాన్ని సాధించిన టీఆర్ఎస్కు ప్రభుత్వం ఎగ్జిస్టెన్స్తో ఏమాత్రం సంబంధం లేని శాసన మండలిలో ప్రతిపక్షాన్ని కలిపేసుకోవాల్సిన అవసరం ఏమిటి? అది చట్టవిరుద్ధంగా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇది సహజంగానే వస్తున్నటువంటి ప్రశ్న. అక్కడికి పరిమితం కాలేదు, శాసనసభ్యులను కూడా కలుపుకునే ప్రయత్నంలో ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది ప్రచారాలు మాత్రమే కాదు, గుసగుసలే కాదు, 12 మంది కాంగ్రెస్ పార్టీ టీడీపీకి చెందినటువంటి శాసనసభ్యులు మాతో టచ్లో ఉన్నారు అని టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. అంటే ఆపరేషన్ ఆకర్షింక ఆగిపోలేదు, కొనసాగుతోంది అని అర్థం. ఈ పద్ధతి ప్రజాస్వామ్య మనుగడకు సరైందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శాసన మండలిలో జరిగినటువంటి ప్రక్రియను చూస్తే అది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఎన్నికలకు ముందే ఇద్దరు కాంగ్రెస్ శాసన మండలి సభ్యులు టీఆర్ఎస్లో చేరి ప్రచారం చేశారు. వాళ్ళిద్దరినీ డిస్క్వాలిఫై చేయమని కాంగ్రెస్ నాయకత్వం శాసన మండలి చైర్మన్కు లెటర్ ఇచ్చింది. దాని మీద చర్య తీసుకోకుండా ఆ తర్వాత ఈ ఇద్దరికి తోడు మరో ఇద్దరు ఎన్నికల తర్వాత చేరి, మేము 4 సమావేశమైనాం, టీఆర్ఎస్లో మా శాసన మండలి పక్షాన్ని కలిపేస్తున్నామని చెప్పేసి ఒక లెటర్ ఇస్తే ఆగమేఘాల మీద నిమిషాల్లో దాన్ని ఆమోదించి అధికారికంగా ప్రకటించడం అనేటువంటిది ఏ విధంగా చట్టబద్ధం అవుతుంది? అంతేకాదు, చట్టం చెబుతున్నది ఏమిటి? వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణ జరిగింది. శాసనసభలోనో శాసన మండలిలోనో పార్లమెంటులోనో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే సమావేశమై మెజారిటీ నిర్ణయం చేస్తే ఒక పార్టీ మరొక పార్టీలో చేరినట్టు కాదు, ఒక పార్టీలో చీలిక వచ్చినట్టు కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ సవరణ సారాంశం ఏమిటంటే, ఆ చట్టసభలో ఉన్న శాసనసభ్యులు లేదా పార్లమెంటు సభ్యుల మధ్య చీలిక రావటమే కాదు, శాసనసభ లేదా పార్లమెంటు వెలుపల ఉన్న ఒరిజినల్ పార్టీలో చీలిక రావాలి, ఒరిజినల్ పార్టీలో కూడా చీలిక వచ్చినట్టు రుజువు చేయగలిగితేనే దీన్ని చీలికగా ఆమోదించాలి, విలీనంగా జరిగితే విలీనంగా ఆమోదించాలి అని చెప్పేసి ఆ సవరణ చెప్తోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్లో శాసన మండలి వెలుపల ఎక్కడ చీలిక రాలేదే? రానప్పుడు 4 శాసన మండలి సభ్యులు కూర్చొని పార్టీ నుంచి చీలినట్టు, అది టీఆర్ఎస్లో విలీనమైనట్టు శాసన మండలి చైర్మన్ ఏ విధంగా అంగీకరిస్తారు? అంటే స్వతంత్రంగా పనిచేయవలసినటువంటి శాసన మండలి చైర్మన్ కూడా అధికార పార్టీకి తోడ్పడుతున్నారు అనేటువంటి అపవాదును ఈరోజు మూటగట్టుకున్నారు. అందుకని ఇది చట్టబద్ధమైనటువంటి చర్య కాదు. రెండవది, ఇంత మెజారిటీ సాధించినటువంటి ఒక పార్టీ ఇంకా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి కలిపేసుకునేటువంటి ప్రయత్నం చేయటం అంటే ప్రశ్నించే వాళ్లను అంగీకరించకపోవటమే. శాసనసభలో శాసన మండలిలో ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. ఉన్న కొద్దిపాటి ప్రతిపక్షాన్ని కూడా కలిపేసుకునే ప్రయత్నం చేయడం అంటే అర్థం ఏమిటి? శాసనసభ లేదా శాసన మండలి సమావేశం అంటే టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుపుకోవడం తప్ప అది ఇక శాసనసభ సమావేశం లేదా శాసన మండలి సమావేశం అనిపించుకోదు. ప్రశ్నించడాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకోవడం అనేది ప్రజాస్వామ్యవాదుల లక్షణం. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రశ్నించే వాళ్ళు ఉంటారని, ప్రశ్నించే వాళ్ళు ఉన్నప్పుడే ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని, తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటుందని ఇప్పటిదాకా అనుభవజ్ఞులు చెప్తూ వచ్చినటువంటి మాట. దానికి పూర్తి భిన్నంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యం మనుగడకు చేటు తెస్తుంది తప్ప ఉపయోగపడేది కాదు అనేది కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ముఖ్యంగా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి సంక్షేమ పథకాలు చర్చనీయాంశం అవుతున్నాయి. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా సంక్షేమ పథకాలకు గతంలో ఎప్పుడు లేనంత ప్రాధాన్యత వచ్చేసింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెసు, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ అనే తేడా లేదు. అనేక పార్టీలు సంక్షేమ పథకాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. ఎన్నికల్లో తాము గెలవాలంటే సంక్షేమ పథకాలు ప్రకటించక తప్పదు అనేటువంటి నిర్ధారణకు వచ్చినాయి. ఇంకా చెప్పాలంటే ఎన్నికల ఫలితాలను సంక్షేమ పథకాలు నిర్దేశిస్తున్నాయి. తెలంగాణలో జరిగింది అదే కదా, కీలకమైన అంశం అదే తెలంగాణలో ఫలితాలకు.
కాబట్టి ఉన్నట్టుండి సంక్షేమ పథకాలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు పెరిగింది? గతం నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి ఏం కాదు, కానీ అనేక రెట్లు ప్రాధాన్యత పెరిగింది ఇప్పుడు. ఎందువల్ల అంటే, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు ఓట్లేస్తున్నారు అని అంటే పేదరికం గెలిచింది అని అర్థం. గత 25 ఏళ్లుగా అమల్లో ఉన్నటువంటి సరళీకృత ఆర్థిక విధానాలు విఫలమైన ఫలితం ఇది అనేది మనం అర్థం చేసుకోవాలి. 25 ఏళ్ల క్రితం జరిగిన చర్చ ఏమిటి? దేశం అభివృద్ధికి సబ్సిడీలే ఆటంకంగా ఉన్నాయని, సంక్షేమ పథకాలే ఆటంకంగా ఉన్నాయని, అందుకని మార్కెట్ ఎకానమీ కావాలనేటువంటి చర్చ తెచ్చారు. దేన్నైనా కొనుక్కోవాలి, చెల్లించాలి, కొనుక్కోవాలి, పొందాలి అని చెప్పేసి చెప్పారు. అట్లయితేనే అభివృద్ధి అవుతుందన్నారు. మరి 25 ఏళ్ల తర్వాత ఈరోజు సంక్షేమ పథకాలు తప్ప ఇంకొక మార్గం లేదు అని అదే బీజేపీ, అదే కాంగ్రెస్, అదే టీడీపీ ఈరోజు మాట్లాడుతున్నాయంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సరళీకృత ఆర్థిక విధానాల తీవ్ర వైఫల్యం ఫలితం ఇది. అవి విఫలమైనవి కాబట్టే ఆర్థిక అసమానతలు పెరిగినాయి, పేదరికం పెరిగింది. ఏదో ఒక రూపంలో ప్రభుత్వం ఆదుకుంటే తప్ప వేడినీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు కనీస ఊరట లభించినటువంటి స్థితికి సాధారణ ప్రజానీకం నెట్టబడ్డారు. అందుకని ఈరోజు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఎప్పుడూ లేనంత పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటి? విఫలమైన సంక్షేమ సరళీకృత ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ సరళీకృత ఆర్థిక విధానాలు దేశానికి ఉపయోగపడవు, రాష్ట్రానికి ఉపయోగపడవు. ప్రజానుకూల విధానాలు మనం సాధించుకోవాలి అనేటువంటి వైపు ప్రజలు ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాఫెల్ కుంభకోణం మరొకసారి చర్చనీయాంశమైంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించి సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం అందించింది అని మరోసారి ఈరోజు వార్త వచ్చింది. నెగోషియేషన్స్ కమిటీ ఈ విమానాలకు ఎంత రేటు నిర్ణయించాలో బేరమాడేటువంటి కమిటీలో ఏకాభిప్రాయంతోటే ఆ ధర చెల్లించాము అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కానీ ఈరోజు బయటపడ్డది ఏమిటి? నెగోషియేషన్ బాడీలో ఉన్న 7గురులో 3గురు మాత్రమే రేటు పెంపుదలకు అంగీకరించారని, మిగతా 4గురు రేటు పెంపుదల సరైంది కాదు అని స్పష్టంగా చెప్పారని తేలిపోయింది. అంటే మెజారిటీ వ్యతిరేకించినప్పటికీ, నెగోషియేషన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వీటన్నిటిని పక్కకు పెట్టి సుప్రీంకోర్టుకు ఏకాభిప్రాయంతోనే నెగోషియేట్ చేశామని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదారి పట్టించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి తేలిపోయింది. ఈ విషయంలోనే కాదు, దీనికంటే ముందు లేని కాగ్ నివేదిక ఒకటి ఉన్నట్టు, కాగ్ నివేదిక ఆధారంగానే ఈ రాఫెల్ వ్యవహారం అంతా సాగినట్టు సుప్రీంకోర్టుకు సమాచారం అందించిందని తేలింది. అసలు కాగ్ నివేదిక లేదు, అది పార్లమెంటు చర్చించలేదు, ఎవరూ చర్చించలేదని తేలిపోయింది. అంటే ప్రజాస్వామ్యం అమలు జరపవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం చివరకు సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి సుప్రీంకోర్టును కూడా పక్కదారులు పట్టించడం అంటే ప్రజాస్వామ్యానికి ఏ స్థాయిలో ముప్పు వాటిల్లిందో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజలు లోతుగా ఆలోచించాల్సిన సమయం ఇది, ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే తప్ప మరొకళ్ళు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.